ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కజిన్స్ దునియా. అండ్ ఈరోజు మేమైతే లంచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆఫ్టర్నూన్ అయింది, ఫస్ట్ సాహిత్య అయితే పికప్ చేసుకుని వచ్చేస్తాను. సో తర్వాత అయితే మేము లంచ్కి అయితే ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని చెప్పి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, మండీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. రీసెంట్గా మదీనాగూడ దగ్గర మండీ ఒకటి స్టార్ట్ చేశారు, సో టేస్ట్ చేద్దాము ఒకసారి వెళ్ళి అని చెప్పి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంప్రెషన్ మండీ అని చెప్పి మదీనాగూడ దగ్గర స్టార్ట్ చేశారు. అండ్ మదీనాగూడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ బ్రాంచ్ తెలిసే ఉంటుంది. అండ్ మిడ్లాండ్ బేకరీ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో సంతోష్ ఫ్యామిలీ డాబా అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇంప్రెషన్ మండీ హౌస్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే రెస్టారెంట్ అంబియన్స్ అంతా ఎలా ఉంది అని చెప్పి చూసేయండి. అండ్ తర్వాత మేము ఏం ఆర్డర్ చేసాం, ఫుడ్ అది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి నేను మీతో షేర్ చేస్తాను. రెస్టారెంట్ అంతా తక్కువ ప్లేస్లో ఉన్నా సరే బాగా డిజైన్ చేశారు. అండ్ జైల్ మండీలాగా ఒక సైడ్ అంతా సిట్టింగ్ ఫ్లోర్ సిట్టింగ్ అరేంజ్ చేశారు. అండ్ ఇంకొక సైడ్ సోఫా సిట్టింగ్ అండ్ చైర్ సిట్టింగ్ అయితే ఉన్నది. కాంప్లిమెంటరీగా మటన్ సూప్ ఒకటి ఇచ్చారు, సో అది కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. సో మెనూ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ, మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా అని. కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అంత క్లారిటీ అయితే లేదు సో మెనూ వీడియో తీసినప్పుడు. అండ్ మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి, 2 ఆర్డర్ చేసాము. ఒకటి ఫిష్ టిక్కా ఒకటి ఆర్డర్ చేసాం అండ్ కబాబ్ ఒకటి ఆర్డర్ చేసాము. సో ఎగ్జాక్ట్గా నేమ్స్ చెప్పాలి అంటే మటన్ సీక్ కబాబ్ ఒకటి ఆర్డర్ చేసాం అండ్ ఫిష్ వెరైటీలో లసుంగి ఫిష్ టిక్కా అనుకుంటా. సో ఈ రెండు ఆర్డర్ చేసాము. సో మెయిన్ కోర్స్ వచ్చేసి మండీ ఆర్డర్ చేసాము, చికెన్ మండీ అయితే తీసుకున్నాం అన్నమాట. సో చికెన్ అయితే అందరూ ఫేవరెట్గా తింటాం కాబట్టి సో చికెన్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ వైజ్ అయితే నాకైతే ఏమనిపించింది అంటే స్టార్టర్స్ అయితే నాకు చాలా నచ్చాయి, బట్ నాకు మండీ అయితే ఓకే అనిపించింది, మరీ అంత బాగున్నట్టు అయితే ఏం అనిపించలేదు. సో ఫైనల్లీ అయితే డెజర్ట్ అయితే ఆర్డర్ చేసాము. సో డెజర్ట్ నేమ్ వచ్చేసి కునాఫా, బట్ నాకు డెజర్ట్ అయితే చాలా చాలా నచ్చింది. నాకు దానికే కాదు సో అందరికీ నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నమాట, చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ కునాఫా అని డెజర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది ఫుడ్ విషయంలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.